సార్ ఒక నిమిషం బాపిరాజు గారు నిజానికి ఏం జరుగుతుంది తాడేపల్లిగూడెం ఏలూరు పాలకొల్లు భీమవరం తర్వాత అటు కొవ్వూరు సైడ్ కానీ రాజమండ్రి దాకా ఈ బెల్ట్ అంతా ఏం జరుగుతుంది ఇటు కృష్ణా జిల్లాలో అదే పరిస్థితి గుంటూరు జిల్లాలో అదే పరిస్థితి పార్ట్ ఆఫ్ ప్రకాశం అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్స్ ఇవే వస్తున్నాయి కోడి పందాలు వేయొద్దని చెప్తున్నారు పోలీసులు కానీ కానీ కొంతమంది వ్యక్తులు అనాలో నేతలు అనాలో వాళ్ళు ఏమనాలో నాకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం బరులు పెడతారట అక్కడికి వెళ్ళి ఆడాలట ఎవరైనా ఆడితే అది సీక్రెట్గా ఉంటుందని చెప్తున్నారట మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి బాపిరాజు గారు ఇప్పుడే వెంకటకృష్ణ గారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా చెప్పండి ఇప్పుడు మా ఎంపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు పోలీసులు ఎరాజ్ చేస్తున్నారు ఎవరిని ఎరాజ్ చేస్తున్నారు నిజంగా పులివెందల్లో పేకాట స్థావరం ఉంది గుడివాడలో ఉంది రేపల్లో ఉంది ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మంత్రుల నియోజకవర్గాల్లో పేకాట స్థావరాలు ఆ యొక్క డెన్ లోకి ఎంటర్ అవ్వాలంటే 5000 నుంచి 10000 రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టుకుని వీళ్ళు గడిచిన సంవత్సరంగా నడిపిస్తా ఉన్నారు ఈ సాంప్రదాయం మరి మా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం కేంద్రంగా ఈ సంక్రాంతి వచ్చిందంటే సరదాగా తెలంగాణ నుంచి గాని విదేశాల నుంచి గాని అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ కోడి పందాల్ని తిలకించే ఆనవాయితీ ఉంది తెలుగు వాళ్ళకి సంక్రాంతి అనేది కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా జరిగేటటువంటి పండగ ఇది ఈ సాంప్రదాయాల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది మీ పోలీస్ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ కత్తులు కట్టుకోకోకుండా చోదం జరగకోకోకుండా అవసరమైతే మీ మనుషులను అక్కడ పెట్టైనా సరే ఈ యొక్క సాంప్రదాయాల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థకు ఉంది ప్రభుత్వానికి ఉందని కూడా నేను వ్యక్తిగతంగా తెలుగుదేశం తరఫున కూడా నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఇందాక రఘురామకృష్ణ గారు అన్నట్టు రోజుకు కోడి కోసుకుని తినేసే వాళ్ళు కూడా ఇవాళ కోడి పందాల గురించి హింసల గురించి మాట్లాడుతూ ఉన్నారు వ్యక్తిగతంగా నేనేం కోడి పందాలకు వెళ్ళే వ్యక్తిని కాదు అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడే వ్యక్తి గాని ఆయన వెళ్ళి జోదంలో వెళ్ళి పందాలు కట్టే వ్యక్తి ఏం కాదు ఆయన కూడా అలాగే మా జిల్లా బీజేపీ నుంచి రఘురామ వచ్చారు ఆయన కూడా మేము ఎవరు కోడి పందాలకు మేము వెళ్ళాం కానీ అనాదిగా మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఈ జిల్లాలో సాంప్రదాయంగా వచ్చింది భీమవరం కేంద్రంగా తర్వాత అన్ని పల్లెటూరుల్లో ఈ రెండు జిల్లాల్లో ఒక సాంప్రదాయంగా వచ్చింది ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంతకు ముందే ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు వాళ్ళ భర్తను పోలీసులు తీసుకెళ్లారని ఆయన ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి నేను అడుగుతున్నా ఈ యొక్క చేత గాని ప్రభుత్వాన్ని గాని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీని గాని గుడివాడలో పేకాట క్లబ్బులు నడిపే వాళ్ళు గాని పులివెందల్లో నడిపే వాళ్ళు గాని లేకపోతే ఈ జిల్లాలో వైసీపీ నాయకులు గాని ప్రధాన నాయకులు గాని ఎవరైతే స్థావరాలు నడిపించే పెద్దవాళ్ళని మీరు ఒక్కళ్ళన్నా ఏలూరు తీసుకెళ్లి ఉంచారా అని నేను అడుగుతా ఉన్నా బుడ్డవాళ్ళని చిన్నవాళ్ళని బీసీలని ఎస్ఎల్ని ఎస్సీల్ని చిన్న చిన్న వాళ్ళని తీసుకుని వెళ్ళి మీరు హింస పెడతా ఉన్నారు ఈ హింస కూడా ఇంకో కారణం ఉంది రేపు మధ్యాహ్నం వరకు హింస పెట్టి ఓన్లీ వైసీపీ నాయకులు బరులు ఒప్పుకున్నారు లక్షలు లక్షలు వాళ్ళు ఏదైతే బరుల్లో పందాల్లో కేబుల్ కింద తీసుకుని వాళ్ళు బతకటం కోసం ఈ యొక్క చిన్న చిన్న వాళ్ళందరినీ హింసించి పోలీసులు కూడా ఎక్కువ డిమాండ్ చేయడానికి ఇట్లాంటి రాద్ధాంతం అంతా చేస్తా ఉన్నారు ఖచ్చితంగా అది అది నిజమేనా బాపిరాజు గారు దీనికి సంబంధించి మాకు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి చాలా ప్రాంతాల్లో భీమవరం నరసాపురం పాలకొల్లు ప్రాంతాల్లో వెంపలాంటి ప్రాంతాల్లో వైసీపీ నేతలు వాళ్లే బరులు నిర్వహిస్తున్నారు ఇతరులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు అంటున్నా నిజమేనా అది వాళ్ళు ఒకటే చెప్తున్నారు వేరే పార్టీ వాళ్ళు నాకు పోలీసులు నాతో కూడా మాట్లాడారు వేరే పార్టీ వాళ్ళు బరేస్తే హింసిస్తారంటే వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్యే వచ్చి బరిలో కూర్చుంటాడంటే లేకపోతే కొడాలి నాని వస్తాడంటే లేకపోతే ఇంకో ముఖ్యమంత్రి వస్తాడంటే వీళ్ళు బరిలోకి తెలుగుదేశం వాడు బరిస్తే ఊరుకో మా బరిలే నడుస్తాయి అని చెప్పి వాళ్ళు ప్రగల్భాలు పలుతున్నారు నేను కూడా పోలీసుకి జిల్లా పోలీసుకి నా దగ్గరకు వచ్చిన పోలీసు కూడా చెప్పా మీరు కత్తి కట్టుకోకుండా పంది వేస్తారు ఆపితే జిల్లాలో రాష్ట్రంలో ఆపండి అంతేగాని వైసీపీ వాడు బరేసి వేరే పార్టీ వాళ్ళు వేరే కులపాలలో బరిలు ఆపే పరిస్థితి పోలీసులు ఈ జిల్లాలో చేస్తే మీకు మేమే రోడ్ల మీద కూర్చుని పోలీసుని ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి కూడా హెచ్చరిక చేశాం ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు ఈ యొక్క తెలుగు సాంప్రదాయాన్ని సంస్కృతిని నడిపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కత్తులు కట్టుకోకుండా జోదం లేకోకుండా గుళ్ళబోట్లు కానీ కోసాట్లు కానీ లేకోకుండా సాంప్రదాయాన్ని నడిపించమని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున కోరుతా ఉన్నాం ఈ 3 రోజులు కోడి పందాలు వేస్తే మా ఇళ్లలో మహిళలు కూడా వాళ్ళు ఏమనరు మిగిలిన రోజుల్లో ఈ పోలీసు ఈ గవర్నమెంట్ ఈ జోదాన్ని నరికట్టండి మేము కూడా మీకు సహకరిస్తాం ఈ 3 రోజులు కూడా ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా సాంప్రదాయాన్ని తెలుగు సాంప్రదాయాన్ని నిలబెట్టమని చెప్పి నేను పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున కోరుతా ఉన్నా అలానే సంక్రాంతి పండుగ వెంకటకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా
సంక్రాంతి పండుగ అంటే ఉత్తమ రైతులను ఎన్నికలు చేసి ఎంపిక చేసి వాళ్ళకి అవార్డులు ఇవ్వటం, ముగ్గుల పోటీలు పెట్టడం, ఆటల పోటీలు పెట్టడం, హరిదాసు కార్యక్రమాలు పెట్టడం, అదేవిధంగా మంచి పాల పోటీలు పెట్టడం, లేగదోళ్ల పోటీలు పెట్టడం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో చేసేవాళ్ళం. ఇవాళ ఈ ప్రభుత్వం, నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతామన్నా, ఈ యొక్క మెజారిటీ అభిప్రాయాల్ని, తెలుగు సాంప్రదాయాల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? ఆ ఈ సంక్రాంతి అనే దాన్ని కనుమరుగు చేయడానికి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా ఎక్కడైనా అధికారికంగా సంక్రాంతి సంబరాలు జరుపుతున్న ఇది కనిపిస్తుందా? సంక్రాంతి అనేది గతంలో జరిగేది అని చెప్పి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఈ తెలుగు ప్రజలకు వస్తుందని చెప్పి కూడా నేను ఈ మీడియా ద్వారా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తాను. ఒక్క నిమిషం బాపిరాజు గారు, ఒక్క నిమిషం రఘురామ్ గారు, నిజానికి ఇది పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, గుంటూరు, కృష్ణా జిల్లాలకే మొదటగా ఉన్నా ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయినాయి. గొడిపందాలు అన్ని చోట్ల ఆడుతున్నారు ఇప్పుడు. ప్రత్యేకించి రాయలసీమ అటు కూడా బ్రహ్మాండంగానే ఆడుతున్న పరిస్థితి. ఇది ఒక కల్చర్లో, అదే అంటున్నాను కల్చర్లో ఇది ఒక భాగమైంది. నిజానికి 7 జనరేషన్స్ అనే పుస్తకంలోనే ఉంటుంది ఈ కోడిపందాల చరిత్ర. అలాంటి చరిత్రని ఎందుకు రూపుమాపాలనుకుంటున్నారు? గతంలో తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంతమంది కోర్టుకు వెళ్తే ప్రభుత్వం అధికారికంగా కత్తులు కట్టకుండా డింకీ పందాలకు అనుమతి ఇచ్చింది ఆ రోజున, గతంలో. అదే అంటున్నా మీరు వెళ్ళినప్పుడే. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇవాళ పూర్తిగా అడ్డుకోవాలనే పరిస్థితి ఒకవైపు, పోనీ అడ్డుకునే దాంట్లో చిత్తశుద్ధి ఉందా అంటే మరి ఇప్పుడు బాపిరాజు గారును రఘురామరాజు గారు చెప్పినట్టుగా దాంట్లో మళ్ళీ ఒక సెక్షన్ చేయొచ్చు, అవతల వాళ్ళు చేయొద్దు, ఎవడాడాలన్నా ఇక్కడికి వచ్చి లైసెన్స్ ఫీజు కట్టి మా దగ్గర డబ్బులు పెట్టి ఆడండి, మా క్లబ్లోనే ఆడండి, మా షాపులోనే తాగండి అన్నట్టుగా ఉంది ఇది కూడా.